హలో గుడ్ మార్నింగ్ ఎవరివన్. నేను చెప్పాను కదా నైట్ తొందరగా పడుకొని వెళ్దామని. మార్నింగ్ 3 o'clock వెళ్ళేసాము, కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి 4 అయిపోయింది. లెట్స్ గో. ఒక 1 hour ట్రావెలింగ్ తర్వాత గుడిసా హిల్ స్టేషన్కి చేరుకున్నాము. మనకు చుట్టూ కనిపిస్తున్న గుడిసా హిల్ స్టేషన్ అంటారు. మనం వెహికల్ దిగాక ఒక 300-400 meters పైకి ఎక్కాల్సి వస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లం కొద్దిగా అనిపిస్తుంటుంది. పైకి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందో. ఈ గుడిసా హిల్ స్టేషన్ వచ్చి ఏపీలోని అల్లూరి సీతారామరాజు డిస్టిక్ మారెడుమిల్లి మండలంలో ఉంటుంది. ఇక్కడ నుంచి మారెడుమిల్లి నియర్లీ 40 kilometers వస్తుంది. పైన ఒక 1 hour అలా స్పెండ్ చేసి కింది వెహికల్ దగ్గరికి వెళ్తున్నాము. చూద్దాం ఇంకా ఎక్కడికి తీసుకెళ్తాడో. మా డ్రైవర్ ఇక్కడే ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుందని తీసుకెళ్తున్నాడు. చూద్దాం అక్కడ నుంచి ఎలా ఉంటుందో వ్యూ. ఈ గుడిసా అనేది వచ్చేసి మనకు 4 రాష్ట్రాల మధ్యలో ఉంటుంది. తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్. యాక్చువల్గా గుడిసా అంటే అందరు హిల్ స్టేషన్ అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంటుంది, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న గ్రామం పేరే గుడిసా. ఇక్కడ మొత్తం 19 ఇండ్లు ఉంటాయి. అందులో ఒక 92 people మాత్రమే ఉంటారంట. ఏదన్నా వాళ్ళు ఇక్కడి నుంచి బయటికైతే రారట. మనకు లెఫ్ట్ కనిపిస్తున్న టెంట్ నైట్ క్యాంపింగ్ వాళ్ళు వేసుకున్నారు. అది ప్యాకేజ్ వచ్చేసి 9,000 rupees ఉంటుందంట. ఈవినింగ్ 6 వరకు రీచ్ అయ్యి మార్నింగ్ వరకు ఉంటుంది. వెహికల్ అతను కూడా మనతో ఉంటారు. నైట్ రోడ్డు సరిగ్గా కావాలి కానీ చాలా డిఫికల్టే ఉన్నది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మండల్ పట్టి కర్ణాటకలో ఉంటుంది. అది దీనికంటే చాలా డిఫికల్ట్ ఉంటుంది. వెళ్తారా?
రాగి సంగటి అంటారు కదా, అదే రాగి ఉంటారా? అదే అదే. రేషన్ ఇంటికి వచ్చేస్తా రేషన్? ఇంటికి వస్తారన్న. ఇంటికి అంటే ఆ ఊరు వస్తారన్న. ఓ మీ సర్వీసింగ్ పాయింట్ ఇదేనా అయ్యా? ఇదేలా వాటర్ సర్వీసింగ్ కోసం ఆపారు వాళ్ళు, అలాగే మనం కూడా. వెహికల్ బ్రేక్ డౌన్ అయింది, వెయిటింగ్. వెహికల్ బ్రేక్ డౌన్ అవడం వల్ల ఇక సైడ్ సీన్కి వచ్చాము. లోటస్